refraction of light and plane surfaces. First, before going to this lesson, we have to see some basics about rectilinear propagation of light and loss of reflection. Rectilinear propagation of light. Rectilinear propagation of light and ఏంటి? Propagation అంటే light మూవడం. ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుంది? Rectilinear. Rectilinear అంటే ఏంటి? Light always travels in a straight line. అంటే light ఎప్పుడు ఏమవుతుంది? Straight గా వెళ్తుంది. అంటే ఒక స్ట్రైట్ లైన్ గా వెళ్తుంది అన్నమాట. సపోజ్ ఒక టార్చ్ లైట్ వేసాం అనుకోండి. ఆ టార్చ్ లైట్ పాత్ ఎలా ఉంటుంది? స్ట్రైట్ గా ఆ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అన్ని స్ట్రైట్ గా వెళ్తాయి కదా. అలాగే లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. ఎప్పుడు స్ట్రైట్ గా ట్రావెల్ అవుతుందంటే అంటిల్ మీడియం డస్ నాట్ చేంజెస్. మీడియం డస్ నాట్ చేంజెస్ అంటే మీడియం చేంజ్ అవ్వనంత వరకు లైట్ అనేది స్ట్రైట్ గా ట్రావెల్ అవుతుంది. సపోజ్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి లైట్ వేస్తుంటే లైట్ ఇదంతా మీడియం సేమ్ మీడియం అనుకోండి. అంటే మీడియం మేబీ ఎయిర్ అవ్వచ్చు. ఐ థింక్ నేను ఎయిర్ అనుకున్నాను. సో ఇక్కడి నుంచి ఇక్కడికి లైట్ రే వేస్తుంటే ఆ లైట్ రే పాత్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా వెళ్తుంది. అయితే నెక్స్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఏంటి? రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఒక లైట్ రే ఒక మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయితే ఈ మిర్రర్ ఇటువైపు ఒపాక్ అంటే లైట్ డస్ నాట్ ఎంటర్ ఇన్ టు దిస్ మిర్రర్. సో లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ మనం నార్మల్గా గీస్తే నార్మల్ ఈజ్ పర్పెండిక్యులర్ లైన్ కదా. సో దీని ఇన్సిడెంట్ రే అంట ఈ నార్మల్కి మళ్ళీ ఇన్సిడెంట్ రేకి మధ్య ఉన్న యాంగిల్ని ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. నార్మల్కి ఇదేమో రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రేకి మధ్య ఉన్న యాంగిల్ని రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటాం. సో మనం అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఇక్కడ యాంగిల్ 30 degrees ఉందనుకోండి, నాకు రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 30 degrees ఉంటుంది. సో సపోజ్ 45 వేసనుకోండి, ఇక్కడ కూడా 45 ఉంటుంది. సో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటుంది. నెక్స్ట్ సెకండ్ లా ఏంటి? ఇన్సిడెంట్ రే, నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఈ మూడు ఒకే ప్లేన్ మీద ఉంటాయి. అలాగే అందా సేమ్ ప్లేన్. ఇది ఆల్రెడీ మనం లోవర్ క్లాసెస్ చూసాం మనం. నెక్స్ట్ అయితే మరి వాట్ హ్యాపన్స్ టు ద పాత్ ఆఫ్ ద లైట్ రే వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ ట్రావెల్ అయినప్పుడు మరి దాని పాత్ ఏమవుతుంది? సపోజ్ ఒక మీడియంలోనే ట్రావెల్ అయ్యింది అనుకోండి, దాని యొక్క పాత్ ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. మరి మీడియం చేంజ్ అయితే దాని పాత్ ఎలా ఉంటుంది? సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ మీడియంని ఎయిర్ అనే మీడియం ఉంది, ఇక్కడ వాటర్ అనే మీడియం ఉంది. ఎయిర్ యొక్క డెన్సిటీ తక్కువ దేనికన్నా? వాటర్ డెన్సిటీ కన్నా కదా. సో ఇప్పుడు లైట్ రే ఎక్కడి నుంచి రేరర్ మీడియం. ఇక్కడ డెన్సిటీ తక్కువ కాబట్టి దీన్ని ఏమంటాం? రేరర్ మీడియం అంటాం. ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం? డెన్సర్ మీడియం అంటాం కదా. నెక్స్ట్ అంటే లైట్ రే ఇప్పుడు నాకు ఏమవుతుంది? రేరర్ మీడియం నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది? ఇది ఇంటర్ఫేస్. దీన్ని ఏమంటాం? ఇంటర్ఫేస్. ఈ లైన్ని ఇంటర్ఫేస్ సపరేటింగ్ టూ మీడియంస్. అంటే నాకు ఇక్కడ ఏం మీడియం ఉంది? ఫస్ట్ రేర్ మీడియం, ఇదేమో డెన్సర్ మీడియం. అంటే ఇక్కడ ఎయిర్, ఇక్కడేమో వాటర్. ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇంటర్ఫేసింగ్ సపరేటింగ్ ఎయిర్ అండ్ వాటర్. సో లైట్ రే కనుక ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఇలా ట్రావెల్ అయితే ఇక్కడ వరకు స్ట్రైట్గా వస్తుంది. అండ్ ద ఇంటర్ఫేస్ సపరేటింగ్ ద టూ మీడియంస్ లైట్ రే యాక్చువల్గా ఎలా వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళాల్సిన తర్వాత ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్.
అంటే నార్మల్ వైపుకి బెండ్ అవుతుంది. అంటే లైటర్ ఏమైంది, తన యొక్క డైరెక్షన్ని యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సింది కాస్తా ఎటు వచ్చింది, ఇటు బెండ్ అయింది. అంటే లైట్ డైరెక్షన్ ఏమైంది, చేంజ్ చేసుకుంది కదా. అంటే చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ లైట్, చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ లైట్ రే, చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ లైట్ రే వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం, వన్ మీడియం టు అదర్ మీడియం, మీడియం. ఎందుకు ఇలా చేంజ్ వస్తుందంటే ఇక్కడ ఇక్కడ ఏంటండి, మనం తీసుకునే రేర మీడియం, రేర మీడియంలో పార్టికల్కి పార్టికల్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ లేదా వెలాసిటీ వి వన్ అన్నాం అనుకోండి, ఈ వెలాసిటీ ఇక్కడ వి వన్ అన్నా, ఇక్కడేమో స్పీడ్ గ్యాప్ ఇక్కడేమో తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే పార్టికల్కి పార్టికల్ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ బి టూ అన్నా అనుకోండి, సపోజ్ ఇక్కడ స్పీడ్ అనేది వి వన్ ఎక్కువ, వి వన్ ఈజ్ గ్రేటర్ దెన్ వి టూ, అంటే ఇక్కడ వరకేమో చాలా స్పీడ్గా వెళ్తుంది. వన్స్ ఇక్కడికి రాగానే అండ్ ద ఇంటర్ఫేస్ రాగానే ఇక్కడ డెన్సర్ మీడియం కంపేర్ టు ఎయిర్, ఎయిర్తో కంపేర్ చేసుకుంటే వాటర్ అనేది చాలా డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఇక్కడేమవుతుంది, యాక్చువల్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళాల్సింది కాస్త స్పీడ్లో చేంజ్ రావడం వలన తన యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. ఎందుకు చేంజ్ చేసుకుంటుంది, ఎందుకు చేంజ్ చేసుకుంటుంది అంటే ఫార్మెట్ ప్రిన్సిపల్, ఫార్మెట్ ప్రిన్సిపల్, ఫార్మెట్ ప్రిన్సిపల్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫార్మెట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఫార్మెట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే లైట్ చూజెస్, లైట్ రే చూజెస్ ద పాత్, లైట్ రే ఎటువంటి పాత్ చూసుకుంటుంది, చూజెస్ ద పాత్ విచ్ టేక్స్ లీస్ట్ టైం టు రీచ్. అంటే తక్కువ టైంలో, అంటే టూ పాయింట్స్ ఉందనుకోండి, ఆ టూ పాయింట్స్ మధ్య లైట్ రే ఎటువంటి పాత్ చూసుకుంటుంది, సపోజ్ ఈ పాత్స్ అన్నీ ఉన్నాయనుకోండి, లైట్ రే ఏం చేస్తుంది, లైట్ రే ఈ పాత్ చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే లీస్ట్ ట్యాంక్ టు రీచ్ ద పాత్, అంటే బిట్వీన్ టూ పాయింట్స్, ఈ టూ పాయింట్స్ మధ్య తక్కువ టైంలో రీచ్ అవ్వడానికి లైట్ రే ట్రై చేసింది. ఈ ప్రిన్సిపల్ ఏమన్నావు, ఫార్మెట్ ప్రిన్సిపల్ ఉన్నావు కదా. సో ఈ లైట్ రే బయటకు రీచ్ అవ్వాలంటే, అంటే లీస్ట్ టైంలో రీచ్ అవ్వాలంటే ఇలా వెళ్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, సో లైట్ రే ఏమవుతుంది, తన యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకొని బెండింగ్ టు వర్డ్స్ నార్మల్, నార్మల్ వైపుకి బెండ్ అవుతుంది. ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అన్న, అంటే యాంగిల్ బిట్వీన్ ద, ఇది ఇన్సిడెంట్ రే, ఇదేమో నార్మల్, ఇది రిఫ్రాక్టెడ్, రిఫ్రాక్టెడ్ రే కదా, రిఫ్రాక్టెడ్ రే. సో యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్, యాంగిల్ బిట్వీన్ ద రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్, ఇది కూడా నార్మలే కదా, దీన్నేమో రిఫ్రాక్టెడ్ యాంగిల్ అన్నాం, రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ ఎక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది, ఇక్కడేమో వెలాసిటీ తక్కువ ఉంది కదా, వి వన్ ఈజ్ గ్రేటర్ దెన్ వి టూ. సో లైట్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్ ఎయిర్, ఏ మీడియం అండి ఇది, రేర్ మీడియం. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేర్ మీడియం టు డెన్సర్ మీడియం ఏమవుతుంది, ఇక్కడ లైట్ రే బెండ్స్ టువర్డ్స్ టువర్డ్స్ నార్మల్, నార్మల్ వైపుకి బెండ్ అవుతుంది ఓకేనా. లైట్ రే ఏమవుతుంది, నార్మల్ వైపుకి బెండ్ అవుతుంది. అండ్ ఇంకా ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఎప్పుడు, వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, రేరర్ మీడియం టు డెన్సర్ కదా. చూడండి ఒకసారి, ఎందుకంటే లైట్ రే ఇలా పాస్ అయింది కదా, ఇది యాక్చువల్గా ఇరువైపు బెండ్ అవుతుంది. ఇక్కడ చూస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువ, ఇక్కడేమో తక్కువ. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్
రిఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్. మరి రేర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు చూసాం, ఇప్పుడు డెన్సర్ నుంచి రేర్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? మరి పాత్ డెన్సర్ నుంచి రేర్కి, డెన్సర్ టు రేర్ మీడియం. సపోజ్ లైటర్ ఇలా కావాలి, ఇదేంటండి ఇక్కడ ఈ లైన్ ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ సపరేటింగ్ ఇంటర్ఫేస్ సపరేటింగ్ టూ మీడియంస్ కదా, టూ మీడియంస్. ఇది ఏ మీడియం? డెన్సర్ మీడియం, ఇదేమో రేర్ మీడియం. అంటే ఇది సపోజ్ వాటర్ అనుకుంటున్నాం, వాటర్, ఇదేమో ఎయిర్ అన్నాం కదా. ఇప్పుడు లైట్ రే, ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే ఇలా ఇన్సిడెంట్ రే, దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే యాంగిల్ పెట్టిన ఇన్సిడెంట్ రే అండ్ నార్మలీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కదా. ఇక్కడ ఏమవుతుంది, ఒకసారి డెన్సర్ మీడియం, డెన్సర్ మీడియాను నేను వెలాసిటీ V1 అనుకున్నా, ఇక్కడేమో వెలాసిటీ V2. ఈ రెండిట్లో వెలాసిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్. స్పీడ్ ఎక్కడ లైట్ రే బాగా స్పీడ్గా ట్రావెల్ అవుతుందంటే ఇక్కడ రేర్ మీడియం కాబట్టి V2 ఈజ్ గ్రేటర్ దెన్ V1, అంటే ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది కదా. అందువల్ల లైట్ రే స్లోగా ట్రావెల్ అయ్యి వన్స్ ఇక్కడ రాగానే, ఇంటర్ఫేస్ దగ్గర రాగానే లైట్ ఏం చేస్తుంది, తన యొక్క డైరెక్షన్ని ఎలా ఎలా యాక్చువల్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, ఇలా వెళ్ళాల్సింది కాస్తా ఇలా వెళ్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఇది ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఇట్ ట్రావెల్స్, ఇట్ ట్రావెల్స్ అవే ఫ్రమ్ నార్మల్, అవే ఫ్రమ్ నార్మల్. ఓకే, అవే ఫ్రమ్ నార్మల్ అంటే నార్మల్కి దూరంగా వెళ్తుంది. ఇదేమో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువ ఉంటుంది, ఇక్కడేమో ఇక్కడ యాంగిల్ ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ వెలాసిటీ ఏమో తక్కువ ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే వెలాసిటీ ఇక్కడేమో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అండ్ లైట్ రే ఏమవుతుంది, లైట్ రే చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ టువర్డ్స్ అవే ఫ్రమ్ నార్మల్, టువర్డ్స్ నార్మల్ ఏమో రేర్ నుంచి డెన్సర్, ఇక్కడ డెన్సర్ నుంచి రేర్ ట్రావెల్ అయినప్పుడు అవే ఫ్రమ్ నార్మల్, ఎక్కడ ఎలా ఇంటర్ఫేస్ సపరేటింగ్ టూ మీడియం. ఇక్కడ తన డైరెక్షన్ ఏం చేస్తుంది, చేంజ్ చేసుకొని యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సింది కాస్త అటు అటు మూవ్ అవుతుంది. సో నార్మల్కి దూరంగా వెళ్తుంది, అవే ఫ్రమ్ నార్మల్. మరి రిఫ్రాక్షన్ అంటే డెఫినేషన్ అండి, దీన్ని బట్టి ఇది రిఫ్రాక్షన్ కాబట్టి రిఫ్రాక్షన్ అంటే ఏంటి మన డెఫినేషన్. రిఫ్రాక్షన్ ఇక్కడ ఏమైంది, లైట్ రే ఫినామినా ఆఫ్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రే, అంటే లైట్ రే యొక్క డైరెక్షన్ ఏమైంది ఇప్పుడు చేంజ్ అయింది కదా. సో ఫినామినా ఆఫ్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రే వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్, వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏంటి, లైట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వడం. ఎప్పుడు? వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఓకే, మరి రిఫ్రాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? రిఫ్రాక్షన్ డిపెండ్స్ అపాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ద మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, మరి రిఫ్రాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.